రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో ములాఖాత్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ప్రజాసేవలో ఉన్నప్పుడు ఎక్కడ తప్పు జరగకపోయినా ఏదో ఒక నెపం పెట్టి తద్వారా ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే హెచ్చరిస్తున్నా, ఈ ప్రభుత్వ అధినేతల్ని వెనుకబడిన వర్గాలను అణిచివేయడం చాలా దుర్మార్గం. వెనుకబడిన వర్గాలకు మామూలుగా ఒకసారి మీరు ఆలోచిస్తే ఎవరో కొన్ని కుటుంబాలే కొద్దిగా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ నిలదొక్కుంటాయి, అన్ని కుటుంబాలు నిలదొక్కోలేవు. అలాంటిది వారసత్వంగా బ్రిక్ బై బ్రిక్ ఒక చిన్న వ్యాపారంతో స్టార్ట్ చేసినట్టు అప్పారావు గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఒక పక్క నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తూనే రాజకీయాల్లో కూడా నీతి నిజాయితీగా ఒక విశ్వసనీయతకు మారుపేరుగా పనిచేస్తూ వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటి విశ్వసనీయత పోగొట్టుకుని వీళ్ళ మారిగా అందరూ తప్పుడు పనులు చేయాలని ఉన్న పడంగా పార్టీ మారమంటే అది ఎవరూ చేయలేని పని. అలాంటి దుర్మార్గులు తప్ప ఈ జగన్ రెడ్డి మారిగా ఇలాంటి సైకోలు తప్ప ఎవరు చేయరు ఇలాంటి పనులన్నీ. అందుకే నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఈ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటాం, అన్ని విధాల సహకరిస్తాం. అదే మరి కార్యకర్తలు కానీ ఇక్కడే నాయకులు కానీ ఎవ్వరూ అధైర్య పడాల్సిన పని లేదు. పార్టీ మొత్తం మీతో ఉండి మీరు చేసిన ఇక్కడ ఏ తప్పు జరగలేదు, ఆయన ఏ తప్పు చేయలేదు, కావాలని పెట్టారు కాబట్టి ఇక్కడుండే కార్యకర్తలు నాయకులు మీ సంఘీభావాన్ని తెలియజేస్తూనే ప్రజా చైతన్యానికి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ప్రజా సమస్యలపైన పోరాడుతూ ఉంటే ఒకటి ఇక్కడ భూములు ఆవభూములు అందులో అవినీతి జరిగిందని చెప్పాడు, రెండు ఇక్కడ ఒక డ్రెయిన్ కట్టారు, ఆ డ్రెయిన్లో ఒక బాలుడు ఒక అబ్బాయి పడి చనిపోవడం జరిగింది, దాన్ని ఒక ఇష్యూ చేశారు, ప్రజా సమస్య కట్టి పోరాడారు. మూడు మహానాడు, మహానాడుకి బాగా ఉండాలి అని వీళ్ళందరూ పోయి చూసి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కంపరం పుట్టి ఏదో ఒక విధంగా వీళ్ళని అణగదొక్కాలి, వీళ్ళని ఏ విధంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చారు. ఏది ఏమైనా నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా సరే జయమే గెలుస్తుంది, ధర్మమే జయిస్తుంది, దాంట్లో అనుమానం లేదు. ఇక్కడే నాయకులు కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, మేము పూర్తిగా అండగా ఉంటాం. మీరందరూ కూడా ఈ కుటుంబాన్ని నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ప్రజలకు ఇంటింటికి తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాజమండ్రిలో దోషులుగా నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే కార్యకర్తలు నాయకులు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఆలోచించాలి, వెనుకబడిన వర్గాలంతా ఆలోచించాలి. ఈరోజు ఎంత క్షోభ పెట్టారో, భవానీ గారికి ఎంత బాధ ఉంటుందో, ఒక ఎమ్మెల్యే అయ్యి ఒక మహిళ ఎమ్మెల్యే అయ్యి ఆ అమ్మాయి పైన కూడా ఎన్ని అవమానకరమైన పోస్టులు పెట్టాలో పెట్టి అయినా కూడా తట్టుకొని ముందుకు పోతా ఉంటే ఈరోజు భర్తను కానీ అదే మరి మామను కానీ అరెస్ట్ చేశారంటే ఎంత దుర్మార్గమో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రజానికి అంతా కూడా అర్థం చేసుకుంటారని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రెస్కి కానీ ఇక్కడ అనుమానులకు అందరికి కూడా ఫాలోవర్స్కి అందరికీ ఏమ్మా, నేను మెత్తగా ఉండను, ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేశారో వడ్డీతో సహా ఏ విధంగా చెల్లించారు అదే మారిగా పోలీసులు కూడా రాజారావు మారిగా ఆనెస్ట్ గా చట్టాన్ని ఉల్లంఘించకుండా అవసరమైతే ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు అవుతుందని ధైర్యంగా పనిచేసినప్పుడు ఇలాంటి వారికి గుణపాఠం చెప్పినట్టు అవుతుంది. మనస్ఫూర్తిగా రాజారావు నేను అభినందిస్తున్నా, అది అందరి మనసుల్లో ఉంది. ధైర్యం చేసేవాళ్ళు కొంతమంది ధైర్యం చేస్తున్నారు, ఆ ధైర్యం చేయడం కానిస్టేబుల్ దగ్గర నుంచి ధైర్యం చేయాలి, ఎస్ఐల దగ్గర నుంచి ధైర్యం చేయాలి, ఇంకా తిరుగుబాటు ప్రారంభం కావాలి. మొన్నే మనం చూసాం 3 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీలో పట్టభద్రులు 108 నియోజకవర్గాల్లో తిరుగుబాటు చేశారు, అది ప్రారంభం మాత్రం. ఈరోజు కడన్ని విషయాలు నేను ఇంకో దగ్గర మాట్లాడతాను, వరదల గురించి మళ్ళా మాట్లాడతాను,
ఇలాంటి చూసిన తర్వాత రోజు రోజుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు వెళ్తున్నారు కాబట్టి ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారు కానీ దీనివల్ల ఫర్దర్ గా వీళ్ళు పతనావస్థ చేరుకుంటారు కోలుకోలు దెబ్బ వస్తుంది నేను ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మీరందరూ ఇలాంటి దుర్మార్గాలు చేసిన వారి యొక్క భవిష్యత్తు నేను చాలా చూశాను వీళ్ళ అడ్రస్ కూడా ఉండదు చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు అధ్యక్షుడు అలాంటివి నీతి నిజాయితీగా ఉండే ఆఫీసర్స్ ని తప్పకుండా ఏం చేయాలో చేసి చూపిస్తామ్మా మీరేం భయపడక్కర్లేదు నేను అందుకే అందరు ఆఫీసర్లు చెప్పాను చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దండి నాకేం ఫేవర్ అవసరం లే రాజారావు నాకేం ఫేవర్ చేయలే ఇది మై రైట్ నేను జైలుకి వస్తే చూడడానికి ములాఖత్కి అంటే రికమెండేషన్ కావాలని ఇవ్వద్దని చెప్పాలనా అంటే నన్ను కూడా జైల్లో ఉండే వాళ్ళని చూడొద్దనే పరిస్థితికి వస్తే నువ్వు 16 నెలలు జైల్లో ఉంటే నిన్ను ఎంతమంది వచ్చి ములాఖత్ చేశారు అక్కడ అప్పుడు చూడలేదా నువ్వు ఆడ రాజకీయ సభలు పెట్టావు కదా పోతూ నవ్వుకుంటా వెళ్ళావు కదా వస్తూ ఏదో పెద్ద విక్టరీ చేసినట్టు వచ్చావు కదా నువ్వు చేసిన తప్పుల పనులకి యాక్టింగ్ చేసావు కదా నేను అడుగుతున్నా అప్పుడు ఇప్పుడు కూడా అడుగుతున్నా నీ మీద 11 చార్జ్షీట్లు ఉన్నాయి సిబిఐ 9 ఈడీ చార్జ్షీట్లు ఉన్నాయి అప్పారావు గారు ఏం చేశారు చెప్పని అడుగుతున్నా ఏముందా దాంట్లో నువ్వు 43,000 కోట్లు ఆయన టర్న్ ఓవర్ అంతా 100 కోట్లు సంవత్సరానికి టర్న్ ఓవర్ అంటే ఆ 100 కోట్లు కూడా భరించలేకపోయావు నువ్వు ఎందుకు ఆయన ఒక వెనుకబడిన వర్గాల వ్యక్తి ఆ కుటుంబం 100 కోట్లు ఉండకూడదు వాళ్ళు కూడా ఈయన పైన ఆధారపడాల బానిసత్వంగా బానిసలుగా ఉండాల అలాంటి పరిస్థితులు రావడం అనేది చాలా దుర్మార్గం ఇతను ఎవరిని కూడా బతకనీయడు ఎవరు కూడా స్వేచ్ఛగా తిరగనీయడు కడాన ఏ వ్యక్తి కూడా ఆర్థికంగా ఎదగనీయకుండా అణగదొక్కే కార్యక్రమం చేస్తున్నాడు చిన్న చిన్న వాళ్ళు కూడా ప్రజల్లే కదా రాష్ట్రానికి పెడతాను తమ్ముడు నీ తలకాయ కూడా తాకంటాడు అంటే ఒక్క నిమిషం నేను తమ్ముడు అట్లా నీ సమాధానం చెప్పాను అడగడం కరెక్టా నువ్వు నీకు ప్రెస్ ఎథికల్ వాల్యూస్ ఉన్నాయా అందుకే చెప్పా బ్లూ మీడియా అని ఆ బ్లూ మీడియాకి బుద్ధి రాదు నీకు కూడా చూపిస్తాను లే సమయం వచ్చి చూపిస్తా రోజులు వస్తాయి ఆ రోజు చూపిస్తాను మీకు కూడా ఏం మీ ప్లేస్ ఎక్కడుందో కూడా చూపిస్తాను వాల్యూస్ లేవు విలువలు లేవు సంస్కారం లేదు సంస్కారహీనంగా బతుకుతున్నారు మీరంతా బానిస జీవితాలు బతుకుతున్నారు మీ TV9 కానీ NTV కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి విలువల్ని కాపాడండి అప్పుడే మీకు భవిష్యత్తు ఏదో చాలా మందిని చూస్తాను అందుకే చెప్తున్నా కొంచెం ఉన్నతనాన్ని ప్రదర్శించడం నేర్చుకోండి మీరంతా అది ప్రవర్తించకపోతే సాక్షిని బ్యాన్ చేసాం TV9 బ్యాన్ చేసాం NTV ని బ్యాన్ చేసాం ఎవరైతే ప్రజా వ్యతిరేక